కుమారెడ్డి ముస్లూరు జెడ్పీ హైస్కూల్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలను వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పోలియో బారిన పడకుండా ఉండాలంటే తల్లిదండ్రులు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలను వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీఓ సీనా నాయక్, పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కావలి ఎమ్మెల్యే రాపిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముస్లూరు జెడ్పీ హైస్కూల్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలను వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పోలియో బారిన పడకుండా ఉండాలంటే తల్లిదండ్రులు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలను వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీఓ సీనా నాయక్, పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కావలి నియోజకవర్గం మొత్తం కూడా దాదాపు 13,000 మంది పిల్లలకి ఈరోజు ఈ కోవిడ్ డ్రాప్స్ వేస్తా ఉన్నారు. ఒకవేళ ఎవరైనా ఈరోజు మిస్ అయితే రేపు అధికారులే ఒక ఏదైనా పోయి ఎవరైనా మిస్ అయిన పిల్లలందరూ కూడా మళ్ళా ఇంటికాడ కూడా ఒక డ్రాప్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా పిల్లల యొక్క తల్లిదండ్రులను మేము కోరుతా ఉన్నాం. దీనివలన మీ పిల్లలకి ఆరోగ్య సమస్యలు కాకుండా ఆ కోవిడ్ అనేది కాకుండా నివారించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరిని మీ కోసం ఇదొక ఒక పెద్ద ప్రాజెక్ట్గా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, దీన్ని పెద్దకి మంచి చేయాలని ధర్మంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం. అందులో ఈరోజు మమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే విధంగా ఆహ్వానించడం నిజంగా చాలా సంతోషంగా. ఈరోజు మన కావలి రెవెన్యూ డివిజన్ నందు సుమారు 509 సెంటర్లలో 52,000 మంది పిల్లలు, 5 సంవత్సరాలలోపు పిల్లలు ఈరోజు పోలియో ఆదివారం భాగంలో కార్యక్రమంలో భాగంగా పాల్గొంటున్నారు. ప్రతి తల్లిదండ్రులు కూడా ఈరోజు మర్చిపోకుండా మీ పిల్లలందరినీ కూడా ఈ పోలియో చుక్కలు సెంటర్లలో తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా పోలియో చుక్కలు వేయించండి. మన మున్సిపాలిటీ కావలి మున్సిపాలిటీ అందు 58 సెంటర్లలో సుమారు 13,000 మంది పిల్లలు, 5 సంవత్సరాలలోపు పిల్లలు మనం ఈరోజు పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈ ముస్లూరు సెంటర్లో, ఈ సెంటర్లో దాదాపు 165 మంది పిల్లలు ఈరోజు ఎన్రోల్ అయ్యారు. వాళ్ళందరూ కూడా పాల్గొంటారు. ఈరోజు కనుక మిస్ అయితే రేపు ప్రతి ఇంటింటికి తిరిగి మిస్ అయిన పిల్లలందరినీ కూడా డోర్ టు డోర్ తిరిగి మన యొక్క హెల్త్ సిబ్బంది వాళ్ళందరినీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో మరొకసారి మీ తల్లిదండ్రులందరికీ విన్నవించేది ఏంటంటే, ఖచ్చితంగా మీ పిల్లల ఆరోగ్యము మరియు వారి యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమంలో ఈరోజు పిల్లలందరినీ కూడా పోలియో చుక్కలు వేయించేందుకు ప్రార్థిస్తున్నాను.